యాత్ర టూ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు ఇప్పుడు బాగానే వైరల్ అవుతున్నాయి ఆల్రెడీ మమ్ముట్టి జీవాల పాత్రలకు సంబంధించిన లుక్స్ బయటకు వచ్చాయి వైఎస్ జగన్ గా జీవా పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది ఇప్పుడు ఈ చిత్రంలోని మరో పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్న సంగతి తెలిసిందే అంటే సోనియా గాంధీ పాత్ర కూడా ఉంటుందని చెప్పనక్కర్లేదు సోనియా గాంధీ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు Three atom leaves, V celluloid. మేకా సంయుక్తంగా యాత్ర టూ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది యాత్ర టూలో లో సోనియాగా జర్మనీ నటి సుజానే బెర్నెట్ కనిపించనున్నారు తాజాగా ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు సుజానే బెర్నెట్ గురించి ఇప్పుడు ఎక్కువగా సర్చింగ్ జరుగుతోంది ఆమె ఎక్కడి వారు ఇంతకు ముందు ఏ సినిమాలో నటించింది అంటూ సెర్చ్ చేస్తున్నారు సుజానే జర్మనీలో పుట్టి పెరిగారు కమర్షియల్ యాడ్స్ హిందీ చిత్రాలు వెబ్ సిరీస్లు టీవీ సీరియల్స్ లో నటించారు ఇక ఇప్పుడు సోనియాగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీగా ఉన్నారు వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా యాత్ర తెరకెక్కించిన మహి వి రాఘవ్ ఇప్పుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రతో తీస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరుని రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ ఘటనలు యాత్ర టూ లో చూపించబోతున్నారు యాత్ర పంతొమ్మిదిలో విడుదల కాగా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ రెండు ఫిబ్రవరి ఎనిమిదిన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు ఈ చిత్రానికి కెమెరామెన్ మది కాగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతోంది ఈ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని అంటున్నారు అది కూడా ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసిందట త్వరలో నెట్ఫ్లిక్స్లో ఈ వీడియో స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు అయితే ఈ ప్రచారంలో నిజం లేదని వరుణ్ తేజ్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది ఇదొక నిరాధారమైన వార్త అని కొట్టిపారేసింది ఇలాంటి రూమర్స్ నమ్మొద్దని అభిమానులకు రిక్వెస్ట్ చేసింది కాగా గతంలో కత్రీనా కైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి వీడియో కూడా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరిగింది ఈ పెళ్లి వీడియో కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఎనభై కోట్లు వెచ్చించిందని వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను ప్రైమ్ వీడియో కొట్టిపారేసింది తాము ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అసలు ఆ వీడియో కొనుగోలు చేసే ఆలోచన తమకు లేదని అమెజాన్ ప్రైమ్ వీడియోకు చెందిన ఒక ఉద్యోగి బాలీవుడ్ మీడియాకు వెల్లడించారు అలాగే కాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నైనతార విఘ్నేష్ శివన్ పెళ్లి వీడియోను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది ప్రోమో కూడా విడుదల చేసింది ఈ వెడ్డింగ్ డాక్యుమెంటరీకి నైనతార బియాండ్ ఎ ఫెయిరీ టైల్ అని టైటిల్ పెట్టింది ఏమైందో తెలియదు కానీ ఈ డాక్యుమెంటరీ ఇప్పటికీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాలేదు అయితే వరుణ్ తేజ్ లావణ్యాల పెళ్లి వీడియో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని ఇండియాలో ఈ విధంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న మొట్టమొదటి పెళ్లి వీడియో ఇదేనని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అసలు ఈ డీలే అబద్ధమైనప్పుడు ఇక ఇదే ఓటీటీలో ప్రసారం కానున్న తొలి వెడ్డింగ్ వీడియో అనడంలో నిజమేముంది వాస్తవానికి హీరోయిన్ హన్సికా మొత్వాని పెళ్లి వీడియో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది హన్సికాస్ లవ్ షాదీ డ్రామా పేరుతో హాట్స్టార్ స్ట్రీమింగ్ చేస్తుంది ఇది కేవలం పెళ్లి వీడియో మాత్రమే కాదు అసలు హన్సికా పెళ్లికి ప్లానింగ్ ఎలా జరిగింది ఆ సమయంలో వాళ్ళ భావోద్వేగాలు ఇలా అన్నీ కలిపి ఒక డాక్యుమెంటరీ చూపించారు ఒకవేళ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటిల పెళ్లి వీడియో నిజంగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే గనుక ఇది రెండోది అవుతుంది కాగా వరుణ్ లావణ్యాల పెళ్లి వేడుక నవంబర్ ఒకటిన ఇటలీలోని టస్కినీలో జరిగిన విషయం తెలిసిందే ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు చిరంజీవి సురేఖ నాగబాబు పద్మజ పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా రామ్ చరణ్ ఉపాసన అల్లు అర్జున్ స్నేహారెడ్డి నితిన్ షాలిని కందుకూరి సాయిద్దరం తేజ్ వైష్ణవ్ తేజ్ ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు చిన్న చిన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక బంధుమిత్రులు సినిమా రంగానికి చెందిన వారి కోసం హైదరాబాద్లో ఆదివారం లావణ్య వరుణ్ల రిసెప్షన్ నిర్వహించారు ఈ రిసెప్షన్లో టాలీవుడ్ కు చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత స్రవంతి రవకిషోర్ శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్లోనే తన తొలి సినిమా నువ్వే నువ్వే చేశారు త్రివిక్రమ్ తనకు తొలి అవకాశం ఇచ్చిన రవికిషోర్ పట్ల త్రివిక్రమ్ ఎంతో కృతజ్ఞత భావంతో ఉంటారు ఒక వేడుకలో వేదికపైనే రవికిషోర్ కాళ్ళకు మొక్కారు త్రివిక్రమ్ నిజానికి త్రివిక్రమ్ మాటల రచయితగా ఉన్నప్పుడే స్రవంతి మూవీస్ బ్యానర్లో సినిమాలు చేశారు అయితే తన తమ్ముడు కుమారుడైన రామ్ పోతునేనితో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని రవికిషోర్కి ఎప్పటినుంచో కోరిక ఉందట ఆ కోరిక ఖచ్చితంగా తీర్చుకుంటానని అంటున్నారు రవికిషోర్ శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్పై శ్రవంతి రవికిషోర్ నిర్మించిన కొత్త సినిమా దీపావళి ఆర్య వెంకట్ దర్శకత్వం వహించారు పూరాము కాళీ వెంకట్ ప్రధాన పాత్రదారులు స్రవంతి రవికిషోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా కీడాకు తెలుగు అనువాదం ఈ దీపావళి ఈ నెల పదకొండున తెలుగు తమిళ భాషల్లో సినిమా విడుదలవుతుంది ఈ సందర్భంగా మీడియాతో స్రవంతి రవికిషోర్ ముచ్చటించారు ఈ సందర్భంగానే త్రివిక్రమ్ గురించి కూడా మాట్లాడారు ఒకప్పుడు వరుసపెట్టి సినిమాలు తీసిన రవికిషోర్ ఈ మధ్య కాలంలో బాగా జోరు తగ్గించారు దానికి గల కారణాలను ఆయన చెప్పుకొచ్చారు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు దర్శకుడు ఏం తీయబోతున్నాడో నాకు ముందుగా తెలియాలని కోరుకుంటా స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత సెట్స్ మీదకు వెళ్తా ఐదారు నెలల నుంచి ఒక స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది మరో మూడు నెలలు పట్టవచ్చు ఒక స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడు మరో స్క్రిప్ట్ గురించి ఆలోచించను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే నేను ఇప్పటి వరకు స్క్రిప్ట్ లేకుండా ఒక్క సినిమా కూడా చేయలేదు నాకు సినిమా తప్ప మరో వ్యాపారం లేదు సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఏదైనా బాధ్యత నేను తీసుకుంటా మరొకరిని నిందించను అని వెల్లడించారు ఇక క్రీడా సినిమా గురించి ఆయన మాట్లాడుతూ నేను చెన్నైలో ఉన్నప్పుడు కథలు వింటున్నా నా స్నేహితుడు ఒకరు ఓ కథ విన్నా మీరు వినండి అని పది నిమిషాలు చెప్పాడు నాకు నచ్చింది వెంటనే దర్శకుడు ఆర్య వెంకట్ నంబర్ తీసుకొని ఫోన్ చేశా వేరే నిర్మాతతో చేద్దామని అనుకుంటున్నట్లు చెప్పాడు ఒకవేళ మార్పులు ఏమైనా ఉంటే చెప్పమని అడిగా పదిహేను రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు వేరే నిర్మాతకు ఏవో సమస్యలు ఉన్నాయని చెప్పారు అప్పుడు స్క్రిప్ట్ అంతా రికార్డ్ చేసి పంపించమని అడిగా బౌండ్ స్క్రిప్ట్ రికార్డ్ చేసి పంపించాడు అది విని ఓకే చేశా నేను ఏ రోజు అతని పనిలో జోక్యం చేసుకోలేదు ప్రాణం పెట్టి కథ రాసుకున్నాడు బడ్జెట్ ఎంత ఎన్ని రోజులు షూటింగ్ చేస్తావు అని మాత్రమే అడిగా ఎప్పటికప్పుడు డబ్బులు ఏర్పాటు చేశా శ్రీకర్ ప్రసాద్ తపస్ నాయక్ వంటి టాలెంటెడ్ టెక్నీషియన్లు హెల్ప్ చేశారు నేపథ్య సంగీతం జరిగేటప్పుడు నేను వెళ్ళా అని చెప్పుకొచ్చారు ఇక తన ఇంట్లో హీరో రామ్తో చేయబోయే సినిమాల గురించి రవికిషోర్ మాట్లాడారు రామ్ హీరోగా ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు ప్రస్తుతం ఒక సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందన్నారు నేను చేసిన సినిమాల కంటే చేయకుండా ఆపేసిన స్క్రిప్ట్స్ ఎక్కువ రామ్ వరకు వెళ్లకుండా చాలా కథలు పక్కన పెట్టేశాం కథపై నాకు సంతృప్తి కలిగినప్పుడు రామ్ హీరోగా సినిమా చేస్తా అని రవికిషోర్ స్పష్టం చేశారు ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ మేం కలిసి మంచి సినిమాలు చేశాం మా మధ్య మంచి అనుబంధం ఉంది రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని నాకు కోరిక ఉంది ముందు తన కమిట్మెంట్స్ ఏమున్నాయో త్రివిక్రమ్ చూసుకోవాలి రామ్ హీరోగా చేస్తే ఈ స్క్రిప్ట్ బాగుంటుందని అతను అనుకోవాలి అని రవికిషోర్ చెప్పుకొచ్చారు రెండు వేల ఐదులో విడుదలైన సూపర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది వైవిధ్యమైన పాత్రలతో నటిగా తిరుగులేని పేరు సంపాదించుకుంది అలా సినీ పరిశ్రమలో అగ్ర హీరోలతో నటించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది వైవిధ్యమైన మెప్పించింది అరుంధతి రుద్రమదేవి భాగమతి వంటి పవర్ఫుల్ పాత్రల్లో ఒదిగిపోయి తనకు తానే సాటి అని అనిపించుకుంది మరోవైపు గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేసింది సైజ్ జీరో మూవీ కోసం రిస్క్ తీసుకుని మరీ బరువు పెరిగి సినిమాలపై తన నిబద్ధతను నిరూపించుకుంది తెలుగుతో పాటు దక్షిణాది బా అసలు చిత్రాల్లోనూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అలాంటి అనుష్క శెట్టి తెలుగు తెరకు దొరికిన అరుదైన నటి అనడంలో అతిశయోక్తి లేదు గురువారం అంటే నవంబర్ ఏడున ఈ లేడీ సూపర్ స్టార్ పుట్టినరోజు అనుష్క శెట్టి నలభై మూడవ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం అనుష్క శెట్టి కర్ణాటకలోని మంగళూరులో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ ఏడున జన్మించింది నిజానికి అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి సినిమాల్లో ఆ పేరు అంతగా బాగోదని దర్శకుడు పూరి జగన్నాథ్ అనుష్కగా మార్చారు ఆఫ్ కంప్యూటర్ లో డిగ్రీ పట్ట అందుకున్న అనుష్క సినిమాలకు రాకముందు యోగా ఇన్స్ట్రక్టర్ గా పనిచేసింది అనుష్క శెట్టి జంతు ప్రేమికురాలు ఇంట్లో ఎక్కువగా సునకాలను పెంచుకుంటుంది వాటితో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది ప్రభాస్తో ఫ్రెండ్షిప్ సినిమాలు రెండింట్లో ఒకటి కావాలంటే ఏది వదిలేస్తావు అని క్యాష్ షో సందర్భంగా అనుష్కను ప్రశ్నించింది యాంకర్ సుమ ఆ సమయంలో రెండో ఆలోచన లేకుండా ప్రభాస్తో స్నేహం కోసం సినిమాలను వదులుకుంటానని స్పష్టం చేసింది సినిమాల్లోకి రాకుంటే యోగా టీచర్ గానే స్థిరపడిపోయేదట కానీ పరిశ్రమలో ఆమె అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది అనుష్క అనగానే అందంతో పాటు ఆమె ఎత్తు కూడా గుర్తొస్తూ ఉంటుంది మరి ఎత్తు వల్ల సమస్యలు వచ్చి అని ఆమెను అడిగితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అది సమస్య అవుతుందేమోనని భయపడ్డా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇబ్బంది లేదు నాకంటే కాస్త ఎత్తు తక్కువ ఉన్న హీరోలతో చేసిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి అన్నారామెంట్ అంతేకాదు భవిష్యత్తులో తనను చేసుకోబోయేవాడు తనకంటే పొట్టిగా ఉన్నా పర్వాలేదని చెప్పింది అందం అనేది బోనస్ మొదటి ప్రాధాన్యం మాత్రం కాదు అని చెప్పి ఆదర్శంగా నిలిచింది అనుష్క చిత్రాల్లో సైజ్ జీరో చాలా ప్రత్యేకం అందులోని పాత్రకు న్యాయం చేయాలని స్వీటీ ఏకంగా ఇరవై కిలోల బరువు పెరిగింది టాలీవుడ్ అగ్ర కథానాయకులు అనుష్కకు మంచి స్నేహితులు వారితో కలిసి ఆమె నటించిన బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది బాహుబలి టూ సినిమా తర్వాత అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా భాగమతి తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయింది అనుష్క ఇమేజ్ మరింత పెరగడానికి కారణమైంది రెండు వేల పద్దెనిమిది జనవరి ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం వస్తుంది భాగమతి టూ సినిమా ప్రకటన రేపు రాబోతుంది టాలీవుడ్లో హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ చాలా అరుదుగా వస్తుంటారు అలాంటి అరుదైన నటి అనుష్క శెట్టి తన అందం అభినయం విజయాలతో హీరోలకు సమానంగా ఇమేజ్ మార్కెట్ సంపాదించుకున్నారు అనుష్క ఒకవైపు దాదాపు అందరూ స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్తో మెప్పించడం టాలీవుడ్లో ఆమెకే సాధ్యమైంది వేదం సినిమాలో సరోజా క్యారెక్టర్లో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి అరుంధతి వేదం రుద్రమదేవి సినిమాల్లోని నటనకు గాను ఆమె ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టారు స్వీటీ మొదటి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఆ తర్వాత విక్రమార్కుడు లక్ష్యం శౌర్యం చింతకాయల రవి అరుంధతి బిల్లా సింగం వేదం కలేజా మిర్చి వంటి సినిమా హిట్ సినిమాలో నటించి తన క్రేజ్ను అమాంతం పెంచేసుకున్నారు ఇక బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర ఆమె కెరీర్లోనే బెస్ట్గా నిలిచింది సైజ్ జీరో సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్మెంట్ తెలియజేసింది చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డిలో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపించి మెప్పించారు రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన నిశ్శబ్దం ఆమె గొప్ప నటనకు మరో ఉదాహరణగా నిలిచింది అయితే ఆ తర్వాత చాలా విరామం తీసుకొని మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాలో అనుష్క అందం అభినయం చూసి ఆమె అస్సలు మారలేదని అంతా అన్నారు అయితే ఇప్పుడు అనుష్క మళ్ళీ ఫామ్లోకి వచ్చేశారట వరుసపెట్టి సినిమాలు రాబోతున్నాయట దీనిలో భాగంగా ముందుగా భాగమతి టూ రాబోతుంది ఈరోజు అనుష్క శెట్టి పుట్టినరోజు ఈ సందర్భంగా యాభైవ సినిమాగా బాగమతి టూను ప్రకటించనున్నారు యూవీ క్రియేషన్ యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది బాగమతి సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ సంస్థే నిర్మించింది అంతెందుకు ఇటీవల వచ్చిన మిస్ సెట్టి మిస్టర్ పోల్శెట్టి సినిమా కూడా యూవీ క్రియేషన్స్ వారిదే ఇప్పుడు బాగమతి టూ కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుంచే రానుంది బాగుమతి సినిమాకు జి అశోక్ దర్శకత్వం వహించారు మరి రెండో పార్ట్కు కూడా ఆయన దర్శకుడ లేకపోతే ఎవరైనా ఈ ఈరోజు తెలుస్తుంది రాజేంద్ర నగర్ పరిధిలోని హైదర్గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దంద సాగుతోంది అనూస్ ఈ క్యాట్ జెల్లి పేరుతో ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లెట్లను నిర్వాహకులు తయారు చేస్తున్నారు వాటిని హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు దుకాణాలు బేకరీలకు సరఫరా చేస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు చేసి కేంద్రాన్ని సీజ్ చేశారు పిల్లలు తినే చాక్లెట్లను సైతం కల్తీ చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు ఐడీ కార్డు అడిగినందుకే పోలీసులు కొడతారా అని అనకాపల్లి జిల్లాలో దాడికి గురైన జవాన్ ప్రశ్నించారు ఓటీపీ చెప్పమనడంతో అనుమానం వచ్చి పోలీసులను ఐడి అడగక ఎందుకు చూపించాలని ప్రశ్నించారు ఆర్మీలో పనిచేస్తున్నా అని చెప్పినా లాక్కెళ్లారు కాలుతో తన్నారు లేడీ కానిస్టేబుల్ దౌడపై కొట్టడంతో చాలా అప్సెట్ అయ్యా ఇలాంటి పోలీసులకు తగిన బుద్ధి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అలిముల విజ్ఞప్తి చేశారు ప్రమోషన్స్కి సినీ నిర్మాణ సంస్థలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ త్రీ మూవీకి తెలుగులో వినూత్నంగా ప్రచారం చేపట్టారు న్యూస్ పేపర్లలో సల్మాన్ వాయిస్తో కూడిన డిజైన్ ను అమర్చి పాఠకులకు అందజేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది వేరే లెవెల్ ప్రమోషన్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఈ నెల పన్నెండో తారీఖున టైగర్ త్రీ థియేటర్లో విడుదల కానుంది దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ఓ ఆల్టో కారులో తరలిస్తున్న యాభై లక్షలను దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు కుకట్పల్లి నుండి బౌరంపేట వైపు వస్తున్న కారును ఆపి తనిఖీలు చేశారు అందులోని యాభై లక్షలను స్వాధీనం చేసుకున్నారు ప్రాథమిక దర్యాప్తులో సదరు వ్యక్తులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో సీజ్ చేశారు కింగ్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది రన్ మిషన్ గతేడాది పాకిస్తాన్పై ఆడిన షాట్ను ఈ శతాబ్దంలోనే అత్యుత్తమమైనదిగా ఐసీసీ పేర్కొంది గతేడాది టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ బౌలర్ రవూఫ్ బౌలింగ్లో కోహ్లీ సిక్సర్ కొట్టారు పాక్ పై ఆడిన ఈ ఇన్నింగ్స్ తన ఫేవరెట్ అని కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ ఎనభై రెండు పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు బండి సంజయ్ రేవంత్ రెడ్డి సరిగా చదువుకోలేదని తాను ఉన్నతంగా చదివానని మంత్రి కేటీఆర్ తెలిపారు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ని అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం తెచ్చుకున్నా రెండు వేల నాలుగులో నేను ఇండియాకు వచ్చేటప్పటికి నా నెల జీతం నాలుగున్నర లక్షలు ఇప్పటికీ అదే ఉద్యోగం చేస్తుంటే నెలకు కోటో రెండు కోట్లో సంపాదించేవాడిని మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఇది తెలుసుకోవాలని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ముప్పై మూడు బీసీ కుల సంఘాలతో నిన్న హైదరాబాద్లో సమావేశమైన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది బీసీ వర్గాలంతా కలిసి బీజేపీని గెలిపిస్తే ఈటలను సీఎం చేస్తామని మోదీ పేర్కొన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బీసీలను గెలిపించుకోవాలని మోదీ ఆయా సంఘాలకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం అటు ఎల్బీ స్టేడియంలో జరిగిన ర్యాలీలోనూ ఈటలను పిలిపించి మోదీ పక్కన నిల్చోబెట్టుకున్నారు